ఏంటంటీ, నేను వచ్చానని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంటే మీరు మాత్రం ఏడుస్తున్నారు. వై ఏ, నేను ఈ ఇంటికి రావడం మీకు ఇష్టం లేదా? సావిత్రి లేకపోతే బతకలేను అన్నావు, మరి ఆ ప్రేమంతా ఏమైంది? అవసరాన్ని బట్టి అభిమానం మారుతుందేమో, కానీ ప్రేమ మారదు. నువ్వు ఊరుకో అమ్మాయి, పెద్దవాళ్ల నమ్మకాలు ఎప్పుడూ మూఢ నమ్మకాలు కావు. కాస్త నాగరికతకు అలవాటు పడగానే మీ తరానికి అన్ని మూఢ నమ్మకాలు అయిపోయాయి. ఎవరి మాట వాళ్లదే కానీ నా భయాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోరు. నీకు ఏ ప్రమాదం రాకుండా ఆ ముత్యాలమ్మ తల్లి చూసుకుంటుంది. పిన్ని, తన ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డేయమో, నువ్వేం భయపడకు, తనకేమీ కాదు. పదమ్మా పద. బాబా వెళ్ళాడు, మరి బావు సంగతి ఏంటి? కొంచెం ఆగన్నయ్యా, ఆయన సంగతి నేను చూస్తానుగా. బావ సంగతి చూస్తానని నువ్వు ఇక్కడే ఉన్నావేంటి? కొంచెం ఆగన్నయ్యా. రఘురామయ్య గారు, రఘురామయ్య గారు. మావే విజయవాడ వెళ్ళాడు, ఏంటి ఆయనతో పని? బాబు గారు, పక్కూరి దొంగలు పొలంలో ధాన్యం దోచుకోవాలని కొడాలి పొలాల దగ్గర కాచుకుని ఉన్నారయ్యా. రాత్రి కాపలా ఉండకపోతే ఒక్క గింజ కూడా మిగలదు బాబు గారు. ఎవర్రా మన ధాన్యం దోచకపోయేది? పద. పిల్లలు ఏం చేస్తున్నారు? తెలీదు. ఆడుకోవటానికి వెళ్ళారా? తెలీదు. కనీసం తిన్నారో లేదో తెలుసా? తెలీదు. ఏమిటి, ఏమడిగినా తెలీదు తెలీదు అంటున్నావు? ఇంట్లోనే ఉన్నావుగా, ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోనంత పరధ్యానమా? ఎందుకు పట్టించుకోవాలి? నా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను తిన్నానా, కనీసం ఉన్నానా అని ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ ఇష్టాలు మీవి, మీకు నచ్చింది మీరు చేస్తారు, అత్తగారికి నచ్చింది అత్తగారు చేస్తారు, నా గురించి మాత్రం పట్టించుకోరు. నా ఏడుపుకి నన్ను వదిలేసి మీ ఆనందాల్ని మీరు వెతుక్కుంటున్నారు. ఇప్పుడు ఏడవలసినంత అవసరమే వచ్చింది? మాకు లేని బాధ నీకెందుకు? నాకు కాకపోతే ఎవరికి బాధ ఉంటుంది? నా ఇల్లు నాది కాకుండా పోతుంది, నా వాళ్ళు నాకు దూరం అయిపోతున్నారు, నా బిడ్డల స్థానం ఎవరికో ఇచ్చేస్తున్నారు. అలా అని నువ్వు ఫీల్ అవుతుంది అంతే. జరుగుతుంది అదే కదా. ఏం జరుగుతుంది? తెలియక అడుగుతున్నారా? నాతో చెప్పించాలని అడుగుతున్నారా? ఎప్పుడో మీరు చేసిన తప్పును తీసుకొచ్చి ఏంటి వారసత్వం ఇస్తారా? తప్పే కావచ్చు, వాడు నా బిడ్డ, నా రక్తం పంచుకుని పుట్టాడు. నా రక్తం పంచలేదుగా, అలాంటప్పుడు వాడి ఇంటి వారసుడు ఎలా అవుతాడు? ఎలా ఇంట్లో వాడికి స్థానం ఇస్తారు? ఇచ్చాను. ఏమిటి నీ ప్రాబ్లం? చిన్నపిల్లవాడి గురించి ఎందుకంత న్యూసెస్ చేస్తున్నావు? వాడు చిన్నపిల్లాడే, కానీ వాడి వల్ల వచ్చే సమస్యలు మాత్రం పెద్దవే ఉంటాయి. అదంతా నీ ఊహ. సావిత్రిని ఇంటికి తీసుకొచ్చి సొంత బిడ్డను చేసినప్పుడు, ఈ ఇంటి వారసురాలుగా చేసినప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది? సావిత్రిని యాక్సెప్ట్ చేసినంత ఈజీగా బాబును ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు? సావిత్రికి వాడికి పోరిక ఏంటండి? అది నా భర్త ప్రాణాలు కాపాడింది, నా బిడ్డగా నా ఒళ్ళో పెరిగింది, నా వేలు పట్టుకొని నడిచింది. తనలో కపటం లేదు, తర్వాత వచ్చిన తన వాళ్ళలో స్వార్థం లేదు.
కానీ వాణ్ణి ఈ ఇంటికి వాళ్ళమ్మ ప్లాంట్ గా పంపించింది. నాకు నా బిడ్డలకి ఈ ఇంటిలో స్థానం లేకుండా చేయాలని చూస్తుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. రాజేశ్వరులు ఆ స్వార్థం ఉంటే అమ్మ అడగానే బాబుని ఎందుకు వెంటనే ఇంటికి పంపిస్తుంది? అదంతా రాజేశ్వరి ప్లానే. అది మీకు అర్థం కావడం లేదు. షట్ అప్. అనవసరంగా ఏదోదో ఊహించుకుని మాట్లాడుతున్నావు. వాడు నా బిడ్డ, ఇక్కడే ఉంటాడు, ఇక్కడే ఉండాలి. నాకిప్పుడు అర్థమవుతుంది. వాడింట్లో ఉంటాం నీకు ఇష్టం లేదు, అందుకేగా ఈ అరుపులు ఏడుపులు. వాడిక్కడే ఉంటాడు. వాడిక్కడ ఉండటానికి ఇష్టం లేని వ్యక్తులు ఎవరైనా సరే వెంటనే బయటకు వెళ్ళిపోవచ్చు. ఏమ్మా అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? బాబు గుర్తుకొస్తున్నాడా? లేదు బాబాయ్, పడిన అవమానాలు గుర్తుకొస్తున్నాయి, నిద్రలేని రాత్రులు గుర్తుకొస్తున్నాయి. అందుకు కారణమైన రాజశేఖర్ కుటుంబం గుర్తుకొస్తుంది. గతం చేసిన గాయాల నొప్పి ఇంకా తగ్గలేదు బాబాయ్, బాధ పెడుతూనే ఉన్నాయి. నీ గాయాలు మానాలంటే వాళ్ళకి గాయాలు కావాలి కదమ్మా. దాని గురించి ఆలోచిస్తున్నాను. ఏం చేయబోతున్నావమ్మా? నాకు నిద్ర లేకుండా చేసిన వాళ్ళు మాత్రం వారసుడు వచ్చాడంటూ ఆనందంగా ఉంటారు కదూ. మరి ఆనందాన్నిచ్చింది నువ్వే కదమ్మా. ఆనందాన్ని తరుముకుంటూ బాధ కూడా వెంటనే వెళ్తుంది బాబాయ్. వాళ్ళకేం బాధమ్మా, అడగగానే అబ్బాయిని కూడా ఇచ్చేశావు. రాడనుకున్న మనవుడు వచ్చిన ఆనందంలో ఆ ప్రసూనంబ ఆకాశంలో తేలిపోతూ ఉంటుంది. తల్లి మొహంలో సంతోషం చూస్తూ రాజశేఖరు, భార్య ఆనందాన్ని చూస్తూ ఆ లాయరు, అందరూ హ్యాపీగానే ఉంటారమ్మా మనం తప్ప. నాకు లేని ఆనందం వాళ్లకి ఉండకూడదు బాబాయ్. నాకు లేని నిద్ర వాళ్లకి లేకుండా చెయ్యాలి. ఈరోజు ఆ ఇంట్లో ఎవ్వరికీ నిద్రుండదు బాబాయ్. చూస్తూ ఉండు.
లేకపోయేసరికి పిచ్చి పిచ్చిగా ఉంది నాన్న. నీ గురించే కలలు, నువ్వు ఎలా ఉన్నావో అన్న భయం. నిన్ను చూడాలని వచ్చాను నాన్న. నీకెలా ఉంది? ఈ అమ్మ గుర్తొస్తుందా? నా దగ్గరకు వచ్చేయాలనిపిస్తుందా? ఏంటో నాన్న, నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. ఏవేవో కలలు, నిద్రపోనివ్వలేదు. నిన్ను వదిలి ఒక్క పూట కూడా ఉండలేనని నాకిప్పుడే అర్థమైంది. తిన్నావా నాన్న? నీకేం ఇబ్బందిగా అనిపించలేదుగా? అయ్యో, ఈ టైంలో ఇలా వచ్చేసానేంటి? సారీ. బాబు కలలోకి వచ్చేసరికి ముందు వెనుక ఆలోచించలేదు. ఏదో భయంగా అనిపించింది. నా బిడ్డ నాకు దూరం అయిపోతున్నాడా అని పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఆ ఆలోచనలే నన్ను ఆగనివ్వలేదు. నా భయంతో మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టినట్టున్నాను. అయినా నేనేంటి, ఇంత ఫూలిష్గా ఆలోచించాను. వాడు ఉంది మీ దగ్గరేగా. ప్రాణంలా చూసుకునే అత్తయ్య గారున్నారు, మావయ్య గారున్నారు, కన్నె తండ్రి రాజశేఖర్ ఉన్నాడు. మీరందరూ ఉండగా నేను భయపడ్డవేంటి? సారీ అత్తయ్య గారు, వాడు నాకు ప్రాణమే కదా, అందుకే వాణ్ణి వదిలి ఉండలేకపోతున్నాను. కానీ మీకోసం తప్పదు కదా. మీ రక్తం అని తెలియగాని మీరు వాణ్ణి ఎలా వదిలి ఉండలేకపోయారో, నేను అలాగే ఉండలేకపోయానత్తయ్య. వాడు నా రక్తం కూడా కదత్తయ్యా. నాన్న, మమ్మీ ఏదో కంగారుపడి వచ్చేసింది, కానీ నువ్వేం నా గురించి ఆలోచించకు. నానమ్మ తాతయ్య చెప్పిన మాట విను. డాడీని ఆంటీని ఎలాంటి ఇబ్బంది పెట్టకు. సంధ్య నీకు చెల్లెలు కదా, సో చెల్లెల్ని బాగా చూసుకోవాలి, సరేనా? ఓకే మమ్మీ. గుడ్. అర్ధరాత్రి వచ్చి మీ నిద్ర పాడు చేశాను, అందరూ నన్ను క్షమించండి. బాయ్ నాన్న, వస్తానత్తయ్యా. ఏంటి, వచ్చింది హడావిడి చేసి వెళ్ళిపోయింది. నిజంగానే వాడి మీద ప్రేమతో వచ్చిందా, లేక మనసులో ఏమైనా దురుద్దేశం ఉందా? జరుగుతుందో అర్థమవుతుందా? జరిగేది ఏంటో అర్థమవుతుందా అని అడుగుతున్నాను. ఏ విషయం? ఇంకే విషయం, ఇంతకు ముందు జరిగిన విషయం. అర్థం కావడానికి ఏముంది? ఏదో గోల్ చేద్దామని వచ్చింది, ఏమీ చేయలేక వెళ్ళిపోయింది. ఓహో, నీకు అలా అర్థమైందా?
మీకెలా అర్థమైందేంటి? నీ మాట కోసం ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి బిడ్డని ఇమ్మని అడిగాను. ఏదేదో మాట్లాడి బిడ్డను మాత్రం ఇవ్వను అంది. కాని రాజశేఖర్ అడగగానే పంపించేసింది. వాడలా వచ్చాడో లేదో వెనకాలే వచ్చి గోలగోల చేసింది. చివరికి నోరు మూసుకుని వెళ్ళిందిగా. ఈ రోజుకి వెళ్ళింది, మళ్ళీ రాదని గ్యారంటీ ఉందా? వచ్చింది పసిబిడ్డ కాదు, నిన్ను నీ వంశాన్ని పాతాళంలోకి తొక్కేయటానికి ఆ అమ్మాయి పంపించిన వామనుడు వాడు. ఆ రాజేశ్వరి వలన ఈ కుటుంబం నాశనం అవుతుంది. ఇక నుంచి జరగబోయేది అదే.